నేనాడా ఎందుకు ఆడో చెప్పా ఏ ఆడో నా స్పూను తీసుకో నీ చెంచా నాకి ఎందుకురా మీ జన్మ ప్రభువు నిన్ను రక్షించునుగాక అంతేనంటావా అంతే మరి ఏం చేయలేం ఎక్స్క్యూజ్ మీ లేవండ్రా నీకంత సీన్ లేదు థ్యాంక్ యూ సార్ అబ్బూ ఏంట్రా ఏవో ఐటెంలు అమ్ముతున్నా లేదు సార్ ఐటెం బాయ్ మారా అలాంటిది లేదు సార్ అసలు లేదు కదా ఛాన్స్ లేదా వీళ్ళు వంట రీఛార్జ్ నేను ఈ నంబర్ కి వంటను ఒట్టేసుకో సాయంత్రం వచ్చి మాట్లాడదామన్నా నేను వస్తాను నువ్వు ఇచ్చి మాట్లాడతలే సార్ అయిపోయింది సార్ సార్ నా వంటను అదే సార్ వంటికి పోయి సార్ ఏంట్రా ఇక్కడ నథింగ్ లంచ్ అయిందండి ఓవర్ యాక్షన్ వద్దు నువ్వేంట్రా ఇక్కడ ఓ సార్ అలా తవ్వేస్తున్నారు సార్ అది టాప్ ఫ్లోర్ లేరా సార్ సూపర్ హలో చెప్పరా విశాల్ చెప్పరా ఇదేం చేస్తున్నాడు బయటకు వచ్చి తలపేసింది అడుగు తేడా ఉన్నాడు సార్ ఈ సింగిల్ గా ఉంచుతాం సార్ పెడితే వాడికి ప్రమాదం ఏం చెప్పినా పట్టించుకోరు ఏంటి మొబైల్ సార్ చెకింగ్ వచ్చారు బాగా చెక్ చేయరా చెకింగ్ అది కాదు నాన్న నా జాబ్ ఏర్పడింది ఏం చేయాలి చెప్పు నేను కాల్ చేద్దాం అనుకుంటే టైం లేదు నాకు తిరిగి కూడా రాఘవ తీసుకున్నాడు ఫోను రాఘవి ఫోను జఫా టైం స్టార్ట్స్ నౌ 1 2 3 హలో ఏమైంది బాబు షాక్ కొట్టింది సార్ ఓ సెల్ ఫోన్ ఉందిరా నీ దగ్గర అవును సార్ ఇక్కడెక్కడ రెండు వైర్లు ఉంటే బాగుండే అవి కూడా ఉన్నాయి సార్ ఉన్నాయా వెరీ గుడ్ నీ దగ్గర అన్ని ఉన్నారా హైట్ తప్ప అరే 786 డైల్ చేయరా 786 వీళ్ళలో అయితే బాగా మార్పు ఉంది సార్ పర్వాలేదండి వీళ్ళు మారిపోతే మన పరిస్థితి ఏంట్రా గుడ్ మార్నింగ్ ఫాదర్ గుడ్ మార్నింగ్ బిడ్డ నమస్తే ఫాదర్ నమస్తే కరుణామయుడు మిమ్మల్ని కాపాడుగాక అతని చల్లని దీవెన మీ అందరికీ ఉండుగా తప్పు చేశారని దిగులు పడవద్దు బయటికి వెళ్ళాక మళ్ళీ తప్పు చేయకండి
తిన్నరా హెల్త్ కి మంచిది థాంక్స్ అన్న ఇలా ఇలా ఏయ్ ఏంట్రా ఇక్కడ మీటింగ్ లో ఏయ్ ఏంట్రా ఇక్కడ మీటింగ్ లో చేసేద్దాం అరే అది అట్లా చెవులు దొబ్బినాయ్ బే చెప్పగానే ఊరా నిన్ను చూసి భయపడలా నన్ను చూసి భయపడ్డారు యా ఎల్ల 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 బాగా మారిపోయారా హైట్ పెరగగానే సరిపోదురా బ్రెయిన్ పెరగాలి కిచిడి ఫెలో జెఫా వచ్చాక ఖైదీలు చాలా మారిపోయారు రాఘవ అవును సార్ ఖైదీలకు చాలా నేర్పిస్తున్నాడు సార్ మరి ఏం చేద్దామంటావు మనం కూడా నేర్చుకుందాం సార్ ఏంటి నువ్వు పెద్ద తోపంట నీకు అంతుందా పబ్లిక్ టాకి నేను ఇంపార్టెన్స్ అచ్చా చెఫా ఇక్కడ ఒక టెర్రరిస్ట్ ఉన్నాడు సిక్స్ మంత్స్ నుంచి వాని టెర్రరిస్ట్ అని చెప్పి బాగా టార్చర్ పెడుతున్నాం సరే వాడేం చెప్పట్లా ఇక్కడ వీళ్ళందరూ జెఫాక్ మేము ఫ్యాను జెఫాక్ తోపు జెఫా బాగా ఇంటెలిజెంట్ అంటుంటారు నీ ఇంటెలిజెన్స్ ప్రకారం వాడు నిజంగా లష్కరే తోయిబానా లేకపోతే ఐఎస్ఐయా అసలు ఇంతకీ వాడు టెర్రరిస్టా వాడు 100% టెర్రరిస్ట్ అవునా అంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నావు అదంతే వాడు టెర్రరిస్ట్ జఫా భాయ్ ఏంటి భాయ్ నా లవర్ కు ముద్దు పేరు పెట్టాలి క్యూటీ పై అంటే క్యూటీ పై Come on guys, come on, come on. Very good, very good. Good student. Life is a God's screenplay annadu. Brilliant ane oka writer. Oh, manaki English raadu kada. Meeku ardham ayyadu cheppalante jeevitham anedi mana chethulo ledra. Eppudu ela jaragalo, em jaragalo anta raasi pettu. Nenu ikkadiki vastanu anukunnanra. Ikkada raasi pettindi kabatti vachanu. Okay. వాళ్ళందరూ ముదుల్లురా నీకే పోయే కలవరా చిన్న పిల్లలు మీరెందుకు వచ్చారా నువ్వేంట్రా చాక్లెట్లు కొట్టేస్తే తీసుకొచ్చారా కాదు సార్ మరి నిద్ర 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 దున్నపోతులు ఎప్పుడు నిద్ర అవుతుండడు ఎప్పుడు వస్తాడో అప్పుడే పీడ వెలగడవుతుంది దరిద్ర ఫేసు వీడు చదువు లేదు సంజ లేదు పందిలా నిద్ర అవుతుంది బార్డర్లో సైనికుడు నిద్ర వస్తే రాజ్యాలు పోతాయి బాధ్యత గల వాడు నిద్ర వస్తే జీవితం సర్వనాశనం అయిపోయింది వీడిని కనేసి అది చచ్చింది అది బతికి వీడు చస్తే దరిద్రం వదిలేదు సావరా శని కథ చంపేశావా కన్నా తండ్రి తిట్ని పడతా కొట్ని పడతా అంతే నీ గొనుగడేందన్నా అందుకే ఏ శేషా ఇది చాలా డేంజర్ రా బాబు గొనిగావా అసలు నీ నోరిప్పనే ఈడోడు సినిమా యాక్టర్ సిద్ధార్థలా ఉన్నాడు మెళ్ళో బ్యాగ్ ఏంట్రా బ్యాగ్ దొంగతనం చేస్తే తీసుకొచ్చారా నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ అబ్బో తీసుకొచ్చారా నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ అబ్బో మేము కూడా అదే ఆహా శాంతి కొంచెం టీ పెడతావా ఏరా కొంచెం చాయ్ పెట్టరా ఇంట్లో నన్ను వదిలి పెట్టండి సార్ కొంచెం ప్రశాంతంగా ఉంటాను సార్ నాకు ఫ్యామిలీ ఉంది ఐ హావ్ మై వైఫ్ సార్ ఆహా శాంతి కొంచెం చాయ్ పెట్టవా అన్న సేమ్ నా షోర్ లో ఉంది అన్న నా షాపి డైరెక్ట్ గా పాయింట్ కి రా ఆ లుక్ ఏంట్రా అంటే ఎవడు పెళ్ళాన్నోడు చంపుకునే తెస్తారు ఇక్కడికి నువ్వేంటే నువ్వెవరు చంపొచ్చావు ఇక్కడికి నేనేమి అన్నయ్యలాగా నాన్ను గొనిగవా నేనేమి అన్నయ్యలాగా నాన్ను పొడిచో వీళ్ళలాగా పెళ్ళాన్ని మర్డర్ చేసో రాలేదు సార్ మరి ఎందుకు వచ్చినట్టు
కోసం వచ్చాను సారీ ప్రాణ స్నేహితుడి కోసం వచ్చాను నా కథ నేను కొంచెం చెప్పలేను సార్ నిలబడి చెప్పు కరెక్ట్ నిలబడే చెప్తా స్నేహానికి నేను ఇచ్చే విలువ నా ఫ్రెండ్కి యాక్సిడెంట్ అయ్యి కోమాలోకి వెళ్ళాడు అన్ని రకాలుగా ట్రై చేశారు ఆఖరికి భక్తితో కూడా ట్రై చేశారు ఏది వర్కౌట్ అవ్వాల అప్పుడు మొట్టమొదటిసారి స్నేహం అనే దాంతో ట్రై చేద్దాం అనుకున్నారు సార్ అందుకే నన్ను పిలిచారు సార్ ప్రేమతో ట్రై చేశాము ఎంతగానో ప్రయత్నించి చూశాం బాబు కానీ ప్రయోజనం లేదు మీరు స్నేహంతో ట్రై చేసి చూడండి బాబు నీ గిరిజను చూడరా నువ్వు నాతో అంటా ఉండేవాడు కదరా ఆత్మ గుడికే ఒక్కటే అని ఈ గిరిజను లేసి ఎక్కడికో సుధీర తీరాలకి వెళ్ళిపోదాం అనుకున్నావా మనం తిన్న బిర్యానీ తర్వాత సెకండ్ షో ఆ తర్వాత పీటా మీటా పాన్ అన్ని మర్చిపోయావరా నీ గర్ల్ ఫ్రెండ్ నేను సైడ్ కొట్టినప్పుడు నీ కోపం వచ్చింది నేను సారీ చెప్పినా నీ కోపం తీరలేదు కావాలంటే కొట్టరా శ్రీకాంత్ కదులుతున్నాడు ఆంటీ అంకల్ శ్రీకాంత్ కదులుతున్నాడు ఏదో చెప్పాలనుకున్నాడు చెప్పరా అయ్యో చూడండి రాశాడు ఎదవా రే తున్నపోతా ఆక్సిజన్ ట్యూబ్ మీద కూర్చున్నావురా ఊపిరి ఆడట్లేదు లేగరా చెప్పలేనంకల్ నువ్వనే చెప్పంటే దరిద్రుడా దరిద్రుడా చచ్చిపోయినప్పుడు నన్ను కూడా చెప్పి చస్తున్నావు దరిద్రుడా కమిషన్ లో నన్ను వదిలేయండి అంకుల్ మీకు దండం పెడతానండి నన్ను వదిలేయండి దరిద్రుడా దరిద్రుడా అని ఏంటి సార్ మీటింగ్ హూ ఆర్ యూ ఫ్రెషర్ జస్ట్ కేమ్ లేట్ ఎందుకు నువ్వేం తప్పు చేసి వచ్చావు చెప్పు ఒక రోజు నేను ఆత్మహత్య చేసుకోబోతుండగా ఏంటండి మీరు సూసైడ్ చేసుకోవడానికి వచ్చారా మీరు అంతకే వచ్చారా అవును ఎందుకు అదో పెద్ద స్టోరీ నాది చాలా చిన్న స్టోరీ ముందు నేను చెప్తానే 6 సంవత్సరాలుగా ఒకే అమ్మాయిని ప్రేమిస్తున్నానండి 6 సంవత్సరాలంటే 2190 రోజులు 2190 రోజుల్లో 2189 రోజులు ఆ అమ్మాయికి నేను గుడ్ నైట్ ఎస్ఎంఎస్ లు పంపానండి హ్యాపీ డ్రీమ్స్ స్వీట్ డ్రీమ్స్ లవ్లీ డ్రీమ్స్ అని కేవలం ఒకే ఒక్క రోజు గుడ్ నైట్ ఎస్ఎంఎస్ పంపలేదని నా లవ్ బ్రేకప్ చేస్తుందండి అప్పటికి పంపానండి మెసేజ్ సెండింగ్ ఫెయిల్ బ్యాలెన్స్ అయిపోయిందండి వెళ్ళానండి నడి రోడ్ లో పరిగెత్తుకుంటూ వెళ్ళానండి పోలీసులు పట్టుకున్నారు నెక్స్ట్ డే మార్నింగ్ చూస్తే బ్రేకప్ మెసేజ్ ఉంది అక్కడ బ్యాలెన్స్ ఉంది ఇక్కడ బ్యాలెన్స్ లేదు ఇక్కడ మీరు విషయం గమనించాలి ఆ బ్యాలెన్స్ కూడా నేను వేయించిందేనండి నేను వేయించిన బ్యాలెన్స్ తో నాకే లవ్ బ్రేకప్ మెసేజ్ పెడుతుందా అంటే ఎంత బలు పండి దానికి ఎంత కొవ్వు అండి ఎంత అహంకారం అండి ఎంత ఇది పట్టిందండి అందుకే ఒక కసితో ఒక ప్లానింగ్ తో సూసైడ్ చేసుకోవడానికి ఇక్కడికి వచ్చానండి మరి మీరు నాది కూడా సేమ్ స్టోరీ సరే ఓకే లేట్ అనుకో లెట్స్ టేక్ ఆఫ్ ఏమండి ఏమండి ఏంటండి భయంగా ఉందండి భయం ఏ లేదండి దూకితే డైరెక్టే పైగా ఆకలి కూడా వేస్తుంది అది ఒక పని చేద్దాం ఎలాగో తెలిపోతున్నాం కదా కలిసి పోయిచేద్దాం ఏమైందండి ఫేస్బుక్ లో లాస్ట్ పిక్ అని పెట్టాను కదా అవును అది చూసి నా ఫ్రెండ్స్ ఎవరు పోలీసులకు ఇన్ఫార్మ్ చేశారండి దే ఆర్ ఆల్మోస్ట్ హియర్ ఓకే నో ప్రాబ్లం అండి ఈ లోగా టేక్ ఆఫ్ గా ఎక్స్క్యూజ్ మీ ఏంటండి మళ్ళీ ఆకలేసిందా లేదండి ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటో చెప్పండి నాకు కొంచెం హెల్ప్ చేస్తారా ఫస్ట్ టైం కదా యా ఓకే ఐ విల్ హెల్ప్ యు థాంక్ యూ ఆ రాయి పైకి వెళ్ళండి జాగ్రత్తగా వెళ్ళండి మీరు వస్తారు కదా తప్పకుండా రెడీ 1 2 నెంబర్లు ఎందుకో
ఏమండే సక్సెస్ఫుల్ గా పోయారా? పోయే ఉంటారులే, సౌండ్ లేదుగా. నన్ను కూడా ఎవడని తోస్తే బాగున్నాయి. ఓకే, చిన్న రన్ అప్ తీసుకొస్తాను అశోక్ దిల్లాగా. 1 2 3 4 5 6 7 ఇక్కడ ఓకే ఓకే. వద్దు, ఆపే ఆపే, ఐ నీడ్ బ్రేక్.